हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज। जस्ट इपड़े मल्ली मोदलैंदी अनेस ओक मूवी चूसा मन सुमंत गार हीरो G5 लो रिलीज अयिंदी, डायरेक्ट ओटीटी रिलीज। एक्चुअली लाइन एंटंटे सुमंत ऑलरेडी मैरिड, वालिद्दरिकी पड़दु, डाइवोर्स अप्लाई चेस्तारु सुमंत अंड वाला वाइफ। सो वालिद्दरिकी नयना गुप्ता हेल्प चेस्तुंदी, अतनु वच्चेसि लायर क्यारेक्टर। सो सुमंत की डाइवोर्स अयिपोयाक नयना चूसी मनोडु फ्लाट अवुतारु। सो एक्कड़ो नयना की कनेक्ट अवुतारु। सो वालिद्दरि मध्य लव स्टार्ट अवुतुंदी। డైవర్స్ అయ్యాక మన సుమంత్ కి అమ్మాయి తో లవ్ స్టార్ట్ అవుతుంది। తర్వాత ఏం జరిగింది, అసలు డైవర్స్ ఎందుకు అయ్యింది, డైవర్స్ అయ్యాక లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, లైఫ్ మొత్తం సింగిల్లే ఉండాలా, తోడు ఉండాలా వద్దా, అసలు డైవర్స్ ఎందుకు అవుతుంది, ఏంటి పరిస్థితి అనేది ఓవరాల్ గా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యాక్చువల్ గా 2 గంటలే ఉంది సినిమా, నేను చూడగానే 2 అవర్స్ ఉందిలే సింపుల్ గా అయిపోద్ది అనేసి స్టార్ట్ చేశాను। సీరియస్ గా చెప్తున్నా 2 అవర్స్ కూడా బోరింగే, డిసప్పాయింటెడ్ మూవీ, బోరింగ్. 2 గంటలే ఉంది సినిమా, 2 గంటలలో కూడా మనం ఆడియన్స్ ని ఎగ్జైట్ చేయలేకపోతున్నాం అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు। సో డైలాగ్స్ కానీ ఒక కెమెరా వర్క్ కానీ ఒక ఇంపాక్ట్ ఏం లేదు। కొంచెం ఇంపాక్ట్ అంటే ఆ సువాస గారు, మన అన్నపూర్ణ గారు ఉన్నారు, వాళ్ళు కనబడడం వల్ల స్క్రీన్ మీద కొంచెం అన్నం వచ్చింది, ఒక బాధితనం కనబడ్డది। పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే సుమంత్ యాజ్ యూజువల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అండ్ నైనా మంచి లుకింగ్ బాగుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది। సీన్స్ అంత ఇంపాక్ట్ లేవు, డైలాగ్స్ బాగాలేవు, అక్కడక్కడ మన వెన్నెల కిషోర్ ఇంగ్లీష్ కామెడీ ఏదో కొంచెం నవ్వించేదు, అండ్ సుహాసిని గారు ఉన్నారు, ప్లస్ మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు ఉన్నారు, వాళ్ళని పెద్దగా వాడుకోలేదు అనిపించింది। పోసన్ గారు ఉన్నారు కానీ ఏదో కుంపులో గోవిందలాగా అనిపించింది। మెయిన్గా వాళ్ళు చెప్పాలనుకున్న కథలో, కంటెంట్లో, డైలాగ్స్ పరంగా, సీన్స్ పరంగా అంత ఇంపాక్ట్గా లేకుండా ఏదో బోరింగ్ ఫ్లిక్ లాగా అనిపించింది। యాక్చువల్లీ 2 అవర్స్ అంటే మనం చాలా చూపించవచ్చు, షార్ట్ అండ్ సింపుల్ గా సూపర్ గా తీయచ్చు, 2.5 గంటలు అంటే బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది। 2 గంటల సినిమాలలో కూడా మనం బోర్ కొట్టే రేంజ్ లో సినిమా తీస్తున్నాం అంటే అది ఎక్కడో కొంచెం బాగా బోరింగ్ ఫీల్ అయిన కనిపించింది। ఆ 2 గంటలలో కూడా బోరింగ్ అనిపించింది అని మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏ రేంజ్ లో ఉందో మూవీ। అంత కికాస్ గేమ్ అనిపించలేదు, ఇట్స్ ఎ క్లియర్లీ ఫ్లాప్ మూవీ, బట్ ఆ హైప్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు। ముందు మళ్ళీ రావు అనే సినిమా ఉంది కదా, సో మళ్ళీ మళ్ళీ మొదలైంది, సో ఆ ప్లాటర్లో మళ్ళీ రీసెంట్గా చాలా మందికి డైవర్స్ అవుతున్నాయి, సో ఇది కూడా డైవర్స్ కాన్సెప్ట్, అట్లా కొంచెం సోషల్ మీడియా లేదా కొంచెం చిన్న హైప్ లాగా వచ్చింది। సో అల్టిమేట్గా కథలో, స్క్రీన్ ప్లేలో, సీన్స్లో ప్రాసెస్ ఉంటే, మంచి కంటెంట్ ఉంటే అవుతుంది, కానీ హైప్ గీపు, ఈ డైవర్స్ ఇట్లా అంత కికాస్ గేమ్ అనిపించలేదు। ఓవరాల్గా ఇట్స్ ఏ బెస్ట్ ఆఫ్ మూవీ, బోరింగ్ ఫ్లిక్. ఇంకొంచెం డోస్ పెంచి ఒక మంచి పంచ్ డైలాగులు, మంచి సీన్స్, అక్కడ కంటెంట్ ఉంది, పెంచే స్కోప్ కూడా ఉంది, అది ఎందుకో మరి అంత అనిపించింది। అండ్ ప్రొడక్షన్ పరంగా వాల్యూస్గా చూసుకున్నా కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు, చుట్టేసిన ఫీలింగ్ అనిపించింది సినిమా అంతా, కెమెరా వర్క్ అవి కూడా పెద్దగా ఏం లేదు, యావరేజ్ అన్ని, ఓవరాల్గా బోరింగ్ మూవీ। సరదాగా టైం ఉంది, ఇంకా చూద్దాంలే అంటే చూడొచ్చు, లేదంటే లైట్ తీసుకోవడం బెస్ట్. చూస్తే మీకు ఏమనిపించిందో, ఆల్రెడీ చూస్తే మీకు ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి। జర్నీ రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను, సారీ టు సే, థ్యాంక్ యూ।